ఏ సినిమాకైనా టైటిల్ చాలా ముఖ్యం ఆకట్టుకునే టైటిల్ ప్రేక్షకులని థియేటర్లోకి తీసుకువచ్చిన సందర్భాలు ఎన్నో ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలకు మాస్ టైటిల్స్ ఉంటే అదో అందం అంటుంటారు సినీ పెద్దలు అందుకే కదా హీరో సినిమాకు ఎంత ముఖ్యమో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే టైటిల్ కూడా అంతే ముఖ్యమని చెబుతుంటారు అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలకు టైటిల్స్ పెట్టడం నిర్మాతలకు దర్శకులకు పెద్ద పరీక్షనే చెప్పాలి కొన్ని సినిమాలకు టైటిల్స్ సులభంగా దొరుకుతాయి కానీ మరికొన్ని సినిమాలకు మాత్రం సరైన టైటిల్ దొరక్క నిర్మాతల సహనానికి పరీక్ష పెడుతుంటాయి ఒక్కోసారి ఇద్దరు వేర్వేరు నిర్మాతలు ఒకే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి సందర్భాలలో ఎవరో ఒకరు కొంచెం వెనక్కు తగ్గి ఫిల్మ్ చాంబర్లో రాజీపడిన సందర్భాలు ఉన్నాయి అయితే అవి నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాలు కనుక చాలా మందికి ఇలాంటివి తెలియవు బయటికి రావు కానీ ఒకే టైటిల్ కోసం ఇద్దరు నిర్మాతలు ఫైట్ చేసి చివరికి కోర్టుకు వెళ్లిన సందర్భం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒకే ఒకటి ఉంది చిత్ర పరిశ్రమలో టైటిల్స్ కి కాపీరైట్ లేదు చెన్నైలోని ఫిలిం ఛాంబర్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఫిలిం ఛాంబర్ లో కానీ టైటిల్స్ రిజిస్టర్ చేసుకోవడం ఆ రోజుల్లో పద్ధతి ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతున్నారు ఒక అసోసియేషన్ లో నమోదైన టైటిల్స్ ని మరో అసోసియేషన్ వారు అడిగి తెలుసుకుంటారు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు నిర్మాత కేసీ శేఖర్బాబు ప్రొడ్యూసర్స్ గిల్లో లో యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనబై మూడు జూన్ లో సామ్రాజ్ టైటిల్ ను రిజిస్టర్ చేశారు అప్పటి నుండి ఆ టైటిల్ ను రెండు చేయిస్తూ వచ్చారు ఆ తర్వాత ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో కూడా యాక్టివ్ గా ఉన్న సమయంలో ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో సామ్రాట్ సినిమా షూటింగ్ ప్రారంభించారు అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ భారీ చిత్రాన్ని నిర్మిస్తూ ఆ సినిమాకి కూడా సామ్రాట్ అనే టైటిల్ పెట్టారు ఈ సినిమాను మొదట ఎంపిక చేసిన దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు కొంతకాలం షూటింగ్ చేసిన తరువాత రాజేంద్ర సింగ్ బాబు పక్కకి తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి విక్టరీ మధుసూదనరావు దర్శకుడిగా వచ్చారు ఇద్దరు నిర్మాతలు ఒకే టైటిల్ తో ఒకే సమయంలో రెండు భారీ చిత్రాలు నిర్మిస్తూ ఉండడంతో చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది ఒక పక్క ఎన్టీఆర్ అభిమానులు మరొక పక్క కృష్ణ అభిమానులు సామ్రాట్ టైటిల్ మాదే అంటే మాదే అని చెప్పుకోవడం ప్రారంభించారు ఆ సమయంలోనే ఎన్టీఆర్ కు కృష్ణకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సామ్రాట్ టైటిల్ బాలకృష్ణ చిత్రానికి ఉంటుందా లేక రమేష్ బాబు చిత్రానికి ఉంటుందా అని సాధారణ జనం కూడా ఆసక్తికరంగా చర్చించుకునేవారు టైటిల్ విషయంలో అటు ఎన్టీఆర్ గాని ఇటు కృష్ణా గాని వెనక్కి తగ్గకపోవడంతో విషయం మరింత సీరియస్ అయింది టైటిల్ మాదే అంటే మాదే అని ఇరువర్గాలు కూడా పబ్లిసిటీ చేసుకుంటూ పోస్టులు కూడా విడుదల చేశాయి సామ్రాట్ టైటిల్ ను పద్మాలయ సంస్థ కూడా అప్పటికే రిజిస్టర్ చేసి ఉండడంతో ఇరు వర్గాలు కూడా వెనక్కి తగ్గలేదు అటు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కాని ఇటు ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెద్దలు కానీ ఈ సమయంలో ఏమీ చేయలేక చేతులెత్తేయడంతో నిర్మాత బాబు కోర్టుకు వెళ్లారు మద్రాసు సిటీ సివిల్ కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ ఇరవై నాలుగున సామ్రాట్ టైటిల్ దేవి కమల్ మూవీస్ అధినేత శేఖర్ బాబుకి దక్కుతుందని కోర్టు తీర్పునిచ్చింది అయినా కృష్ణ అయితే వెనుక్కు తగ్గలేదు న్యాయ పోరాటాన్ని కొనసాగించారు పైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది పద్మాలయ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సామ్రాట్ టైటిల్ పెట్టుకోవచ్చని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బాబు వెనక్కి తగ్గక తప్పలేదు తన సినిమాకు సాహస సామ్రాట్ అని పేరు పెట్టుకుని ఆయన పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పదమూడున ఆ చిత్రాన్ని విడుదల చేశారు హీరో కృష్ణ తన సామ్రాట్ చిత్రాన్ని ఎనబై ఏడు పంతొమ్మిదిన విడుదల చేశారు సామ్రాట్ టైటిల్ కోసం ఇలా బాలకృష్ణ రమేష్ బాబు ఫైట్ చేస్తుంటే వీరి మధ్యలో దూరి తన ప్రేమ సామ్రాట్ చిత్రాన్ని హీరో సుమన్ విడుదల చేసుకోవడం మరో విశేషం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి